బాల్యంలో అనుభూతులు మైనారిటీల జీవితాలను కళ్లకు కట్టినట్లు కథలుగా రాసిన రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు. ఈ వారం ఆయన రాసిన కింద నేల ఉంది కథపై సాహిత్య సంచిక కార్యక్రమాన్ని ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు అందిస్తారు. విలక్షణమైన కథకి, విలక్షణమైన ఇతివృత్తానికి, విలక్షణంగా రాయడానికి మహమ్మద్ ఖదీర్ బాబుకి తనదైన పేరుంది. ఖదీర్ బాబు గారు సార్, కథ రాయాలనే ఆలోచన మీ జీవితంలోకి ఎలా ఎప్పుడు తొంగి చూసింది? ఏమో సార్, చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ కథలు చెప్పేది నాకు. వింటూ నేను నా ఊహలో ఉండేవాడిని. క్రమంగా ఇక క్లాస్ పుస్తకాల కన్నా చందమామ ఇవి చదవటమే బాగా ఆసక్తి ఏర్పడి ఇంటర్ నాటికి రాయడం మొదలెట్టాను సార్. ఏ దేల్లో ఏ భాషలో రాయడం మొదలెట్టారు? తెలుగులోనే సార్. సో మీ నాయనమ్మ మీకు ఉర్దూ భాషలో చెప్పేది, దాన్ని మీ మనసు తెలుగులో తర్జుమా చేస్తూ ఉండేది. మీరు రాయడం తెలుగు భాషలో మొదలెట్టారు. ఉర్దూ రాయడం వచ్చేదండి ఆ రోజు? లేదు సార్, మా నాన్నమ్మ నేర్పించడానికి ట్రై చేసాను కానీ నేను నేర్చుకోలేదు. అంటే మీరు వింటున్న కథలు కథలుగా మీ మనసులో రూపొందిద్దుకొని చందమామ లాంటి పత్రికలతో వాటికి మరింత ఉత్సాహం కలిగి రాయడం ప్రారంభించారు. ఏ వయసులో మొదటి కథ రాసి ఉంటారు? నేను ఇంటర్ సెలవుల్లో రాశాను సార్ ఫస్ట్ కథ. మీ కథా రచయితగా అసలు కథ అంటే ఇప్పటి ఖదీర్ బాబుని గుర్తుపట్టే కథ రాయడానికి ఏమైనా జీవితంలో మలుపు ఉందండి? అంటే నేను ఊరికే అంటే ఒక దృక్పథం అంటే ఏం లేకుండా సరదా కథలు ఏదో కామెడీ కథలు రాసేవాడిని సార్. నా డిగ్రీ అయ్యాక ఉద్యోగంలో చేరిపోయాను. మీరు రాసిన కథలు ప్రచురితం అవుతూ వస్తూ అవుతున్నాయి సార్? 150 రూపాయలు చెక్కులు అవి వచ్చేవి. ఏ వయసు నుంచి ఏ వయసు మొదటి కథ మొదట ఆదాయం వచ్చి ఉంటుంది మీకు? అదే ఇంటర్లోనే వచ్చాను సార్. 17 ఏళ్ళకి 150 రూపాయలు చెక్కులు వచ్చాయి. మొదట ఆదాయం ఎంత వచ్చిందండి? 150 రూపాయలు సార్. ఏంటండి కథ గుర్తుందా? పల్లకి రాసినట్టు. సరే, అది మార్చుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే మార్చుకోలేకపోయాను. 150 రూపాయలు మార్చుకోవాలి. చెక్కుని చూసుకున్నారు కానీ మార్చుకోవాలి. అది మీ చేతికి రాలేదు, ప్రతిఫలం మీ చేతికి రాలే. సరే, మార్పు ఎక్కడ వచ్చింది? మాకు తెలిసిన ఖదీర్ బాబు ఎక్కడ పుట్టాడు అంటే, నేను కథను ఇప్పుడు సీరియస్గా తీసుకోలేదు సార్. అంటే రాయడం ఇష్టమే కానీ దాంతో ఏదైనా చెప్పాలి, రీడర్స్ని కాస్త చైతన్యపరచాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మా నాన్నగారు చనిపోవడం అనేది నాకు కొంచెం సీరియస్గా నేను. అప్పుడు మీకు ఎంత వయసు? నాకు 24 ఏళ్ళు సార్. మా నాన్నగారు చాలా చిన్న అమౌంట్ లేక వైద్యానికి డబ్బులు లేక చనిపోయారు. అరే, మేము ఎవరం సెటిల్ కాలేదు. అమ్మ ఏమో అప్పటికే పేషెంట్. తను ఏంటి అంటే, నా కుటుంబాన్ని నేను చూసుకున్నాను. చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా చూస్తే ముస్లిం సమాజం, ముస్లింల కుటుంబాలు చాలా దారుణమైన పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి? దీన్ని ఏదైనా కథలుగా చెప్పగలమా? జనం ఆలోచించేలా చేయగలమా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఆ దశ లేదా ఆ సంఘటన ప్రోత్సహించడానికి కారణం ఆ సంఘటన ద్వారా మీకు వచ్చిన విషాదమా, లేదా అప్పటికి మీ ఆర్థిక స్థితిలోంచి బయటపడాలనే ఆలోచన? కోపం సార్, కోపం. కోపం, ఆగ్రహం. సో మీకు నిజమైన కథ రాయడానికి చాలా మీ మనసులో వచ్చింది కోపం? చాలా. ఎవరి మీద అండి? సమాజం మీద, మీ పేదరికం మీద? ఈ పేదరికానికి ఎవరు కారణం అనుకున్నారు మీరు ఆ దశలో? ఏం తెలియదు సార్, చాలా కోపం వచ్చింది. దీన్ని రాసి చెప్పాలి. దాంతో నాకు మొదటి కథ కూడా దావత్ అని రాశాను సార్. అప్పుడు 97లో చాలా కోపంగా ఉంటుంది ఆ కథ. దాని క్లైమాక్స్ కూడా చాలా కోపంగా ఉంటుంది. దాన్ని నేషనల్ అవార్డ్స్ అవన్నీ వచ్చాయి సార్ అప్పుడు. ఈ ఇప్పుడు నేను అడుగుతా, ఆ కథలో మీరు చెప్పిన, మీరు చూపిన కోపం లేదా మీరు రాసిన కోపం ఎవరి మీద? పరిస్థితుల మీద? పరిస్థితుల మీద సార్. పరిస్థితుల మీద ముస్లింలని కూడా, రే ఏదో చూడండి రా మీ వైపు మీరు చూసుకోండి అని చెప్పాను. ముస్లిమేతలను కూడా మా వైపు చూడండి రా అని చెప్పాను. ఆ రెండు చేశాను. ఎలాంటి పరిష్కారం వస్తే బాగుండు విషయం ఏమైనా దానిలో అడిగారా? కోపం మాత్రమే చెప్పదు? కోపం మాత్రమే చూపించాను సార్. చూపించారు. అప్పుడు మీ వయసు 24 ఏళ్ళు? 24 ఏళ్ళు. అది ప్రపంచం అంతా చదివింది. ప్రపంచం కాకపోయినా దేశం అంతా చదివింది, లేదా తెలుగుదేశం అంతా చదివింది. అవును సార్. మెచ్చుకుంది. మెచ్చుకుంది. మొదటిసారిగా ఖదీర్ బాబు అనేవాడు ఫస్ట్ అనే కథ రాస్తాడు అని ఆ స్ఫూర్తి మీకు బాగా ఉపయోగించిందండి? అదే సార, అక్కడి నుంచి నేను దాన్ని నా ఆరో ప్రాణంగా చేసుకుని కొనసాగిస్తున్నాను కథను. ఖదీర్ బాబు గారు, మీ కథలు చదువుతున్న వారికి, ముఖ్యంగా ఇప్పుడు కథలు చదివే వారికి ఇంకొక బాణి దర్గామిట్ట కథ కారణం ఏమిటి దానికి?
నేను అంటే తెలుగు కథ సాహిత్యంలో అసలు ముస్లింల సమాజం అంటూ ఒకటి ఉంది అనేది లేదు సార్. తెలుగు కథ 100 ఏళ్ల క్రితం పుట్టినప్పటికీ ముస్లిం రచయితలు కథకులు అయినప్పటికీ తమ జీవితం రాసుకోవాలనే ఎరుక దాదాపుగా లేకుండా ఉండే. మా ఈ 95-94 నుంచి కవిత్వం రావడం, ఫస్ట్ ముస్లింలకు సంబంధించిన కవిత్వం రావడం, తర్వాత కథ ట్రాన్స్ఫర్మ్ కావడం జరిగింది. అప్పుడు నామిన్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఉండేసి మీ కథలు మీరు రాయొచ్చు కదబ్బా అని ఆంధ్రజ్యోతి వీక్లీలు అడిగారు. సో ఆయన స్ఫూర్తి మీకు? ఆయన స్ఫూర్తి. ఈ తరంలో గుర్తు పెట్టుకోగలిగిన, ఆలోచనని చెప్పగలిగిన కొద్దిమంది రచయితల్లో మీరు కూడా ఒకరు. ఇప్పుడు మీ కథలన్నింటినీ సమష్టిగా చూసిన వారికి ఈ మైనారిటీ కమ్యూనిటీ అంటే ముస్లిం కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయము లేదా జరగాల్సిన న్యాయమే ఎక్కువ ఫోకస్ చేశారా? అవును సార్. అవును. మిగతా ఆస్పెక్ట్ లేదు. అంటే నేను మూడ్ని బట్టి కూడా ఉంటుంది సార్. ఒకసారి ముస్లింల కథలు రాశాను, ఒక్కోసారి వేరే కథల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైతే మీకు కోపానికి కారణమైందో అది ఒక సమాజానికి, ఒక వ్యవస్థకి, ఒక ఆర్థిక దుస్థితికి సంబంధించింది, దానిలోంచి ఎప్పుడు బయటపడి రాయడం ప్రారంభం? లేదు సార్, నా కోపం కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే నేను రాసిన మిగిలిన కథలకు వేరే విషయాలకు సంబంధించిన కోపం అది. అంటే ఉదాహరణకి పెండెం సోడా సెంటర్ అనే కథ రాశాను, అది ముస్లింల కథల గురించి కథ కాదు. అదేమిటంటే ప్రపంచీకరణ వల్ల, మల్టీనేషనల్ కంపెనీల చొరబాటుతనం వల్ల స్థానికమైన మార్కెట్ ఎలా ధ్వంసం అవుతుంది, సుగంధాలు అమ్ముకుని దర్జాగా బతికే ఒక షాప్ వాడు కోకోకోల దాడి వల్ల ఎలా పతనమైపోయాడు అనే కథ రాశాను. 100 ఏళ్ల కథని చూడబోతున్నా, చూడడం ప్రారంభించిన ఈ ప్రేక్షకులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, మతాల మధ్య దేవుళ్ళని కూడా తాకట్టు పెట్టే దశలో ఈ సమాజం ఎందుకు పతనమైంది అని ఒక ఆయన రాయడం మొదలెట్టాడు 100 సంవత్సరాల కిందట, గురజాడప్పారావు గారు. ఒక కమ్యూనిటీలోంచి వచ్చి ఈనాటి రచయిత తన కోపాన్ని, తన ప్రశ్నని, తను ప్రశ్న అడిగే హక్కుని, ప్రశ్న అడగడాన్ని, ప్రశ్న అడిగే అవకాశం సమాజంలో ఎక్కడున్నా సరే దాన్ని కథగా మలుస్తున్నాడు, అది మహమ్మద్ ఖదీర్ బాబు. రైటేనండి? మీరు కోపాన్ని డైల్యూట్ చేసుకుంటూ వచ్చారా? లేదు, కోపం వచ్చినప్పుడు సాంద్రపరుస్తూ వచ్చాను. బాగా కోపం అంతా సాంద్రపడి ఆ కోపానికి సమాధానాలు దొరుకుతూ వచ్చాయండి మీ జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు? లేదు సార్, ప్రశ్నలు నాడుతూనే ఉన్నాను సార్. నేను ఇప్పటివరకు నా తాజా కథ కూడా రాత్రిపూట అనే కథ రాశాను నేను. సరే. వన్ ఫైన్ మార్నింగ్ న్యూస్ పేపర్ తెరిస్తే నాకు లైఫ్ బోర్ కొడుతుంది అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఐటీ అమ్మాయి. ఆ రోజు రాత్రే కథ రాశాను నేను. మిమ్మల్ని కోపం తెప్పించో, ఉత్తేజపరిచో, ఒక విధమైన మదనతో ప్రశ్నించో అవకాశం వచ్చినప్పుడు రాశారు మీరు? రాశారు, అంతే సార్. నేను కథ కోసం కథ ఎప్పుడు రాయలేదు. మీరు మీకు నచ్చిన మంచి కథ ఇంకా చెప్పలేదు నాకు. నాకు అంటే న్యూ బాంబే టైలర్స్ ఒక మంచి కథ సార్. సరే. కానీ నా అన్ని కథల్లోకి కిందనే ఎలా ఉంది నన్ను నేను సగర్వంగా చెప్పుకునే కథ మీకు చెప్పుకున్న కథ. మీరు కథారచయితగా ఈ ప్రశ్నల్ని సంధించే వరకే రాస్తారా, సమాధానాలని అందించే వరకు కూడా రాస్తారా? అసలు సమాధానాలు ఇప్పుడు ఇప్పుడు మీ ఇప్పుడు మీ వయసు ఎంత? 39. 39 అయ్యాడు కూడా ఇంకా మీకు ప్రశ్నలు ఉన్నాయి. నేను ఏమడుగుతున్నానంటే, ఇంకొక 30 ఏళ్ళు ప్రయాణం చేస్తే, గురజాడప్పారావు గారు 53 ఏళ్ళే జీవించాడు ఆయన. చివరి 10 ఏళ్లలో చివర 5 ఏళ్ల తర్వాత ఆయన కన్ను మూస్తాడనగా దిద్దుబాటు రాశాడు ఇవాళ తెలుగుదేశానికి, తెలుగు కథకి. అది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మాట 39 ఏళ్ల కథారచయిత తనదైన బాణిని, తను రాయడానికి ఒక కారణాన్ని పట్టుకున్న రచయిత, ఈ కారణానికి సమాధానాన్ని వెతుకుతాడా, ఈ కారణాన్ని సంధిస్తూ వెళ్తాడా? లేదు సార్, సమాధానం గ్యారంటీ వెతుకుతాను నేను. వెతుకుతాను, దాన్ని వివరిస్తాను. ఆ సమాధానాన్ని వచ్చే రోజున రాస్తారా, రాయడం ఆపేస్తారా? రాస్తాను. ఇప్సన్ అన్నాడు, నాటకం యొక్క లక్ష్యము ప్రశ్నలు వేయడమే, సమాధానాలు చెప్పడం కాదు. లేదు సార, మీరు చెప్పడం కూడా, వెతకడం కూడా ఒక పని అనుకుంటాను. చెప్పగలనే అవకాశం ఈ సమాజం, మీ చుట్టూ ఉన్న సమాజం ఇస్తోందండి మీకు? అంటే క్లోజ్డ్గా ఉంది సార్, మనం వాటి తలుపు తీర్చి దానికి చూపి. ఎన్నాళ్లలో ఎన్నేళ్లలో ఆ సమాధానం దొరకచ్చని మీకు అనిపిస్తుంది? చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్న ఒక మదన గల. అసలు ఇప్పుడు ఇంకా డోర్స్ క్లోజ్ ఎక్కువయ్యాయి సార్, ఇంకా బలంగా తెరవాలి సార్ వీటిని. సో మీకు వచ్చిన కోపం కన్నా కోపం పెరుగుతోంది తప్పిస్తే సమాధానానికి ఆస్కారం పెరగడం లేదు. పెరగడం లేదు. కనుక మహమ్మద్ ఖదీర్ బాబు ఇంకా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇచ్చినా కూడా ప్రశ్నల్ని సంధించే దావత్తులు రాస్తూనే ఉంటారు. రాస్తూనే ఉంటాడు సార్. సంతోషం.
ఇంతకు మునిపే ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి చిన్న బాటిల్ తీసి కళ్ళల్లో డ్రాప్స్ వేసుకుంది. ఇప్పుడు ఆమె ఏడుస్తున్నదా, ఏడవటానికి సిద్ధంగా ఉన్నదా, మామూలుగా ఉన్నదా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. నిజమైనవో కృత్రిమమైనవో తెలియని నీటి పొరలతో ఆమె కళ్ళు నన్ను అయ్యప్పను మార్చి మార్చి చూశాయి. అయ్యప్ప ఏదో తప్పు చేసిన వాడిలా కొంచెం వంగి నిలబడి, అది కాదండి మా దశలే సినిమా ఫీల్డ్, ఏ రోజున ఏ రికార్డింగ్ థియేటర్లో ఉంటామో తెలియదు, టైమింగ్స్ ఉండవు, ఒక్కోసారి ఓవర్ కాల్ షీట్లు పడతాయి, బయట ప్రోగ్రాంలు కూడా ఉంటాయి, మీ అబ్బాయికి నేర్పాలంటే నేను ఒక రోజుకో ఒక టైంకో ఫిక్స్ కావాలి, ఏ విధంగా చూసినా అది మ్యాచ్ కాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకెవరైనా ఉన్నారేమో చూడమంటారా, పెద్ద ప్రాబ్లం కాదు చాలా ఈజీగా దొరుకుతారు అన్నాడు. ఈ ధారావాహిక కేవలము పాత వారిని ఒక పక్కన కొత్త వారిని ఒక పక్కన కాకుండా పాత వారిని కొత్త వారికి పరిచయం చేస్తూ కొత్త వారిని ఇప్పటి వారికి పరిచయం చేస్తున్న పాత కొత్తల మేలు కలయికలాగా ఉండాలని మా కోరికకి ఈనాటి ఈ కింది నేల ఉందనే కథానిక ప్రాతిపదిక. డాక్టర్ లక్ష్మి అనే ఆవిడ గైనకాలజిస్ట్. ఈ కథని రచయిత తానుగా చెప్తున్నాడు. ఆయన తన భార్యతో ఏదో కారణానికి ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన పరిచయాన్ని పురస్కరించుకొని ఆవిడే తనంతట తాను పూనుకొని ఒకటి రెండు సార్లు ఈయనకి ఫోన్ చేసి 10 ఏళ్ళ తన కొడుకు కీబోర్డు నేర్పే ఒక ఇన్స్ట్రక్టర్ని ఏర్పాటు చేయమని అడిగింది. ఆ ఇన్స్ట్రక్టర్ని సినీ పరిశ్రమలో పనిచేస్తున్న అయ్యప్ప అనే అతని దగ్గరికి తీసుకెళ్లడంతో కథ ప్రారంభమవుతుంది. అయ్యప్ప చాలా బిజీగా ఉన్నాడు, తను పాఠం చెప్పలేనన్నాడు, వారిద్దరిని ఇంటి దగ్గర దింపాలి, ఆ అమ్మాయి విడిచిపెట్టలేదు, ఆ రోజు వర్షం పడుతోంది. మాట్లాడుతూ ఆయన్ని అలా తన ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి వెళ్ళమని కోరింది. కుర్రాడు అసలు కీబోర్డు మీద కానీ వీళ్ళిద్దరి పరిచయం మీద కానీ వీళ్ళిద్దరి మాటల మీద కానీ ఇంట్రెస్ట్ ఏమి చూపించలేదు. అతనికి పెద్దగా ఇష్టం లేకపోయినా నేను అనబడే మన రచయితని అంటే కథానాయకుడిని తన ఇంట్లోకి తీసుకొచ్చింది, ఆయన కూర్చోబెట్టింది, ఆయనకు భోజనానికి ఏర్పాట్లు చేయమని ఇంట్లో పని మనిషికి చెప్పింది. సన్నగా కనిపించే ఒక నైటీలోకి తన డ్రెస్సు మార్చుకుంది, చక్కగా హుషారుగా తయారైంది, ఆయన ముందు డ్రింక్ పెట్టింది, ఆయన్ని జిన్ తీసుకోమంది, తను కూడా తీసుకోవడం ప్రారంభించింది. ఈ ప్రయాణంలోని ఆ ఇద్దరు కూర్చోవడంలో కూడా తన కథ చెప్పడం ప్రారంభించింది. వీళ్ళ తాతగారు ఒక బార్బరు, క్షవరం చేస్తూ బతికేవాడు. ఆ వృత్తిలో అతనికి ఎదురైన అవమానాలని తట్టుకోలేక అవమానాల నుంచి బయటపడాలని తన నాన్నగారు తప్పనిసరిగా ఆ వృత్తికి దూరంగా వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎలా డాక్టర్ అయ్యాడో చెప్పిన తర్వాత తనని డాక్టర్ చేశాడు తండ్రి. తను డాక్టర్ చదువుకుంది, అప్పటికి రోజులు మారింది, కాలాలు మారి తను మరో డాక్టర్ని పెళ్లి చేసుకున్నది. వీళ్ళిద్దరూ కలిసి చాలా రద్దీగా ఉన్న చోటు కాకుండా ఊరి కొంచెం దూరంగా క్లినిక్ ప్రారంభించారు. అక్కడ వాళ్ళిద్దరికీ ఆ క్లినిక్లో వ్యాపారం సరిగ్గా సాగలేదు, కొడుకు పుట్టాడు. ఆ డబ్బు సంపాదన కోసమని భర్త రియాద్కి వెళ్లాల్సి వచ్చింది. తను ఒక్కరితే మా కొడుకును చూసుకుంటూ ఈ దేశంలో గడుపుతూ వచ్చింది. కొడుకు ఈ వ్యాపకం మీద కానీ దేని మీద కానీ ఇంట్రెస్ట్ లేనివాడిగా తయారయ్యాడు. మెడికల్ వృత్తి యొక్క రూపురేఖలు మారిపోయి కార్పొరేట్ సంస్కారం వచ్చిపడింది. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో ఆసుపత్రులు ఏర్పడ్డాయి. మామూలుగా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునే వారికి దినం గడవడం లేదు. వీటన్నిటినీ చెప్పుకుంటూ వచ్చి ప్రపంచీకరణ కారణంగా ఎలా సజావుగా జరగాల్సిన జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయో చెప్పుకుంటూ వచ్చింది. పోను ఆమెకి డ్రింకు తలకెక్కడం ప్రారంభించింది. తను మాట్లాడుతున్న దానిలో మాట కూడా తడబడడం సాగించింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కుర్రాడు వచ్చి మళ్ళీ అల్లర పెట్టాడు. లోపలికి తీసుకెళ్ళి కుర్రాడిని సముదాయించి అతనికి స్లీపింగ్ పిల్ ఇచ్చి పడుకోబెట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూర్చున్నారు. తన పాత కథని చెప్తూ వచ్చింది. ఊరుకూరుకో ఏడుపు వచ్చేది, ఒక్కోసారి పిచ్చెత్తినట్టుగా ఉండేది, గట్టిగా వేళ్ళు కొరుక్కునేదాన్ని అంటూ ఈ ప్రపంచీకరణ గురించి ఆయన చక్కటి మాట చెప్పాడు. ఆయన మాటలు చదువుతున్నా, ప్రాణం ఉసూరు అంటోందండి ఈ సమాజాన్ని చూస్తే. ఈ స్పీడు మనకి మంచిది కాదు. డబ్బు కోసం అన్నిట్లో అందరూ
కరప్ట్ అయిపోయారు ఈ సంగతి సమాజానికి తెలుసు, అందుకే అది తనను తాను గౌరవించుకోవటం లేదు అంటుంది. ఈ విధంగా తన కష్టాలన్నీ చెప్పుకుని స్లోగా రిలాక్స్ అయిపోయి తను తాగిన ముత్తు ఒక అర బాటిల్ పైన తాగి మత్తులో పడి కళ్ళు మూసుకొని పడుకుంది. వీటన్నిటి వెనక 10 ఏళ్ల కుర్రాడిని ఆ సంగీతం నేర్పడానికి కారణం ఏంటంటే, మా నాన్న జీవితం పూలతో మొక్కలతో మనసును సేద తీర్చే దివ్యమైన సంగీతంతో హాయిగా ప్రశాంతంగా గడిచిపోయిందంటారు. తన నాన్న వెతుక్కున్న ఆట విడుపుని, తన నాన్నకి కారణమైన ఆ రిలీఫ్ని తన బిడ్డలో చూసుకోవాలన్న ఆర్తితోటే అతన్ని కీబోర్డు వాయించి వ్యక్తిగా తయారు చేయాలన్న విషయాన్ని కనెక్ట్ చేస్తారు రచయిత. ఏమైనా ఒక డిజిల్యూషన్మెంట్తో ఒక దారి తెన్ను తోసిన అవ్యవస్థలో ఉన్న డిప్రెషన్లో ఉన్న ఒక డాక్టర్ లక్ష్మి స్పృహ తప్పి నిద్రపోయింది, అక్కడి నుంచి లేచి హీరో వెళ్ళిపోయాడు, అంటే కథకుడు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్ళీ అమ్మాయి దగ్గరించే ఫోన్ వచ్చింది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఉన్న ఆ 10 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టుండి తన నాన్న యొక్క పోలికల్ని ఒడిసి పట్టుకొని తన చుట్టూ ఉన్న వాతావరణంలో మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఆ మొక్కలతో మాట్లాడుకోవడం ప్రారంభించాడు. ఆ మొక్కల మధ్య చాలా లైవ్లీగా గడపడం ప్రారంభించాడు. ఆ అమ్మాయికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. కథానికని రచయిత ముగిస్తూ ఒక చాలా అందమైన మాట ఒకటి అంటారు, కన్నీళ్లు ఇంకిపోయి తడియారిపోయిన ఈ కథలో కాసింత మట్టి చెమ్మను చీల్చుకొని పచ్చటి మొక్కలు తలెత్తుతున్న దృశ్యం నా కంటికి కనిపిస్తోంది అంటుంది ఆవిడ ఈ కథా రచయితతో. చాలా ఈ కథ పేరు కింద నేల ఉంది అని పెట్టారు రచయిత. నాకు ఒక పాత్రను పట్టుకొని ఆ అమ్మాయి పాత్రీకరణను పట్టుకొని సన్నివేశాలన్నింటినీ ఎలా విప్పుకుంటూ వెళ్ళడంలో నాకు సామర్సెట్ మామ లాంటి వాళ్ళు జ్ఞాపకం వస్తే, కథంతటిలోనూ అండర్గ్రౌండ్గా సెక్స్ ధోరణిని కనిపిస్తూ ఏదో ఇద్దరి మధ్య జరగబోతోంది, ఇద్దరి బాంధవ్యంలోనూ ఏదో సెక్స్ యొక్క స్పృహ ఉన్నది అనిపించుకుంటూ తీసుకువెళ్ళి ఒక ఉదాత్తమైన సామాజిక పరమైన ఒక బలమైన సమస్యని విశ్లేషించడం ఈ కథలో ఆయన చేసిన విషయం. దీనికి నాకు ఇటాలియన్ రచయిత ఆల్బర్టో మొరేవియా జ్ఞాపకం వస్తాడు. సెక్స్ని మిషగా పెట్టి మానవీయమైన కోణాన్ని తెరవడానికి ఆయన కథల్ని ఆయుధాలుగా పదం చేస్తాడు. చాలా మితమైన కథలు రాసిన మహమ్మద్ ఖదీర్ బాబు ఆయన రచన ఒక కోపాన్ని కొలబద్దగా చేసుకుని రచన చేసిన తన కథల్లో ఎంతో కొంత ఆశ, ఒక పచ్చదనం, ఎప్పుడో ఒకప్పుడు మంచి జీవితం మంచి జీవనం కనిపిస్తుందనే ఒక దృక్పథం ఆయన కనిపిస్తూ ఉంటుంది. రచయిత అన్నమాట కింద ఇంకా నేల ఉంది, ఆ నేలలో పచ్చి ఉంది, దానిలోంచి పచ్చని మొక్క వచ్చే ఆస్కారం ఉంది. అంతర్గతంగా అంతర్లీనంగా పచ్చని ఆశ మంచి కళలు ఫలిస్తాయన్న ఒక ఆశాభావం ఉందనడానికి ఈ కింద నేల ఉందనే కథానిక ఒక నిండైన నిదర్శనం.